గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను యునైటెడ్ పబ్లిక్ స్కూల్ తాండూరు విషయం తెలుగు ఇప్పుడు మనం 8వ తరగతిలో నుండి తెలుగు రివిజన్ పేపర్ గురించి చర్చించుకుందాం అమ్మా టెస్ట్ 1 గురించి ఓకే ఇప్పుడు చూడండి టెస్ట్ మొత్తం 20 మార్క్స్ ఉంటది ఓకే ఫస్ట్ బిట్ చూడండి ఈ క్రింది వర్ణమాలను పూరించండి అంటే ఇక్కడ ఏం రాయాలమ్మా వర్ణమాల గురించి రాయాలి వర్ణమాల మొత్తం పూరించండి ఓకే పూరించాలి చూడండి आ आ ई ई उ उ रु रु ए ए आई ओ ओ औ अम अह क ख ग घ ञ च छ ज झ ञ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व शे शा सा हा अला अक्षर होती फर्स्ट बिट उंदी फर्स्ट बिट लो एम रायालंटे वर्णमाला ओके इप्पुडु सेकंड बिट चूडंडी क्रिंदि गुणिंतालनु पूरिंचंडी अंटे इक्कड गुणिंतालुनि पूरिंचाली ओके इक्कड चूडंडी इदेमुंदी तलकट्टु తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వం దీర్ఘం ఏత్వం ఏత్వం దీర్ఘం అయ్యత్వం ఓత్వం ఓత్వం దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ ఓకే ఇక్కడ చూడండి క క క కి కి కు కు కృ కృ కే కే కై కో కో కౌ కం కః గ చ టా ఇట్లనే రాయాలమ్మా ఈ మొత్తం ఓకే ఏముంది సెకండ్ బీట్ ఈ క్రింది గుణింతాలను పూరించండి అంటే ఇక్కడ ఇక్కడ క్వశ్చన్స్ ఒకటే ఇస్తారు మీరందరూ ఆన్సర్ రాయాలి ఇక్కడ ఓకే ఇక్కడ తలకట్టు క గ చ ట ఈ క్వశ్చన్స్ ఇస్తారు మీరు అందరూ ఏం చేయాలి ఈ ఆన్సర్స్ రాయాలి ఓకే తలకట్టు దీర్ఘం కాకాకికి గాగాకికి చాచాచిచి టాటాటిటి ఓకే సెకండ్ బీట్ ఇప్పుడు నెక్స్ట్ బీట్ చూద్దాం చూడండి థర్డ్ బీట్ ఈ క్రింది ఒత్తులను రాయండి అంటే ఇక్కడ ఒత్తులు ఉన్నాయి ఒత్తులు రాయాలమ్మ ఏ ఒత్తులు హల్లు హల్లులకు ఒత్తులు వస్తారు కదా ఇది క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ణ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శె శ స హ ళ అక్షరౌతి ఇవేమున్నాయి ఒత్తులున్నాయి కాకు కావత్తు ఖ కావత్తు గ గావత్తు ఘ ఘవత్తు జ్ఞ జ్ఞవత్తు ఓకేమా చ చావత్తు ఛ ఛావత్తు జ జావత్తు ఝ ఝావత్తు ణ్య ణ్యవత్తు ట టావత్తు ఠ ఠావత్తు డ డావత్తు ఢ ఢావత్తు అణ అణావత్తు త తావత్తు థ థావత్తు ద దావత్తు ధ ధావత్తు ना नावतु पा पावतु फा पावतु बा भावतु भा भावतु मा मावतु या यावतु रा रावतु या यावतु रा रावतु ला लावतु वा वावतु शे शेवतु शा शावतु सा सावतु हा हावतु अला अलावतु अक्षा अक्षावतु रौति रौतियतु ओके అర్థమైందా ఈ బిట్ ఏం రాయాలి ఒత్తులు రాయాలి ఓకే ఫోర్త్ బిట్ చూడండి కింది గేయ పంక్తులు తారుమారైనవి వాటిని సరిచేసి రాయండి అంటే ఇక్కడ పొయం ఏముంది తారుమారుగైంది ఇక్కడ సరిచేసి రాయాలి ఈ లైన్స్ లో ఓకే ఇక్కడ చూడండి దేశాన్ని రక్షించగా చదువుదాం రాయుదాం కాసేబోసి నడుదాం సాధనాలు చేయుదాం అంటే ఈ తారుమారునది పొయం ఇక్కడ కరెక్ట్ రాయాలి ఓకే చదుదాం రాయుదాం కాసేబోసి నడుదాం దేశాని రక్షించగా సాధనాలు చేయుదాం ఓకే ఇది కరెక్ట్ ఉందమ్మా ఓకే నెక్స్ట్ బిట్ చూడండి ఫిఫ్త్ బిట్ కింది పదాలను చదవండి అచ్చులతో మొదలయ్యే పదాలు హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి కింది పట్టికలో రాయండి అంటే ఇక్కడ ఏమున్నాయి అచ్చుల పదాలు హల్లుల పదాలు ఉన్నాయి ఒక జాగలో ఉంది మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద బాక్స్ లో అచ్చులతో మొదలయ్యే పదాలు ఇక్కడ రాయలే హల్లులతో మొదలయ్యే పదాలు ఇక్కడ రాయాలమ్మా ఓకే అచ్చులంటే ఆ నుండి అమహ వరకు హల్లులంటే కా నుండి రౌతి వరకు ఓకే ఇప్పుడు చూడండి ఒక ఉడుత ఔషధం అర ఏనుగు ఎలుక ఈగ ఆట ఐదు ఉలవ ఓడ ఇగురు ఊడ ఇందిర ఇలా అంటే ఇదేమున్నాయి అచ్చులతో పద మొదలయ్యే పదాలు
ओ ऊ औ आ ए ए ई आ ऐ उ ओ ई उ ई ई ఇదేమున్నాయి అచ్చులతో పదాలై పదాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది హల్లులతో మొదలై పదాలు లత రమ జయ గద గదువ జడ బండ వల చలి నగ తవ కల లత ఇక్కడ చూడండమ్మా అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఒక ఉడుత అంటే ఒక ఉడుత ఇదేముంది అచ్చులతో మొదలై పదాలు లా ఏముంది హల్లులతో పదాలై ఇక్కడ జయ కూడా హల్లులతో హల్లులతో మొదలై పదాలు ఇక్కడ చూడండి ఇంకేముంది ఇక్కడ జడ కల వల చలి తవ నగ ఇవేమున్నాయి హల్లులతో మొదలై పదాలు ఇక్కడ అచ్చులతో మొదలై పదాలు రాయాలి ఇక్కడేమో హల్లులతో మొదలై పదాలు రాయాలి ఓకే అర్థమైంది కదా ఈ వీడియో ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హోంవర్క్లో ఈ మొత్తం రివిజన్ మంచిగా రాసి గ్రూప్లో సెండ్ చేయాలి ఓకే థ్యాంక్ యూ